ద్రవ యుగట శతాబ్దపు ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ఒక భయంకర మహమ్మారి కరోనా. ఇది దగ్గు తుమ్ములు కరచాలనం ద్వారా వ్యాపిస్తుంది. ఈ మహమ్మారి చాపకింద నీరులా ప్రపంచం మొత్తం వ్యాపిస్తూ విలయ తాండవం చేస్తూ ఎంతో అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తూ కబళిస్తుంది. దేవుడున్నాడు నాకేం కాదు అన్న మూర్ఖులను కూడా కబళించింది ఈ మహమ్మారి. ప్రపంచంలోని అన్ని వ్యవస్థలు కుదేలైపోయాయి. సమాజం తన రీతినే మార్చుకోబోతోంది. దీని నిర్మూలన కంటే నియంత్రణే తక్షణ కర్తవ్యం. బాధ్యతాయుతమైన సామాజిక జీవిగా ప్రతి మనిషి స్వచ్ఛందంగా ప్రభుత్వ నియమాలను పాటిస్తూ నిర్మూలన దిశగా అడుగులెయ్యాలి. బాధ్యతగా ఉంటారో లేదా కరోనా కాటుకు బలి అయ్యి దెయ్యమయ్యి కరోనాను తరమగలరో నిర్ణయం మీదే. సామాజిక బాధ్యత ఉన్నవారే సమాజంలో బ్రతకడానికి అర్హులు. ఇది మనందరి బాధ్యత కర్తవ్యం. జై హింద్.